హలో చూడు, నన్నే చూస్తుంది. సైట్ కొట్టామని తెలిసిందేంటి? లేచి వచ్చేస్తుంది. మనకెందుకులే, దూరంగా ఉందా? నేనేం పెద్ద తప్పు చేశానని నన్ను ఇలా అవాయిడ్ చేస్తున్నావు? నేను ఇదంతా కావాలని చేయలేదు. నువ్వు నచ్చడం వల్లే నీ చుట్టూ తిరుగుతున్నాను. సంబంధం లేని టాకింగ్ లా ఉంది. నాతోనే మాట్లాడుతుందా? నీకు నేనంటే ఇష్టం అని నాకు అస్సలు తెలియదు. అయినా నువ్వు నేరుగా నాతో చెప్పొచ్చు కదా, ఎందుకు మా నాన్నతో చెప్పావు? ఏంటిది, క్యాండిడ్ కెమెరా షోనా? నేనేదైనా తప్పు చేస్తుంటే ఐఎమ్ సారీ. మా నాన్న అలా బిహేవ్ చేసినందుకు నన్ను అవాయిడ్ చేయకు. నేను నిన్ను ఎంతగా లవ్ చేస్తున్నానో తెలుసా? దాన్ని అడుగు చెప్తుంది. తనే అనుకుంటే ఇది కూడా అలాగే ఉంది. ఇంతకు మించి టార్చర్ పెట్టుకు. ఐఎమ్ రియలీ సారీ. ఐ లవ్ యూ. పిచ్చి బాగా ముదిరింది. ఓకే, ఒక్క నిమిషం. ఎందుకు వాడు నన్ను ఒంటరిగా పిలుస్తున్నాడు? ఏదైనా కన్ఫ్యూజన్ లో ఉందా? లవ్ కన్ఫ్యూజన్? లవ్ అంటేనే ప్రాబ్లమ్స్ కదా, అవన్నీ పోతాయండి. బాయ్. ఏంటి, పట్టించుకోవటం లేదు? తను చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడే, నువ్వు వాడిని వెతుక్కుంటూ వెళ్ళలేదు కదా. వాడే కదా వచ్చాడు, తప్పకుండా వస్తాడు. ఎక్స్క్యూజ్ మీ, ఒక నిమిషం. చూసావా, చెప్పేలోపు తను వచ్చేసాడు. ఇదిగోండి, ఈ సిటీలోనే ది బెస్ట్ సైకియాట్రిస్ట్. ఈయన దగ్గర తను తీసుకురండి, మొత్తం నయమైపోతుంది. మీకు ఏదైనా సహాయం కొరకు ఇందులో నా నెంబర్ ఉంది, నాకు కాల్ చేయండి. బాయ్. ఏమన్నాడే? మనల్ని పిచ్చివాళ్ళని సైకియాట్రిస్ట్ని వెళ్ళి కలవమని చెప్తున్నాడు. మనం వాడిని టార్చర్ చేశాం కదా, దాని రియాక్షన్ ఇవి. వాడు మనల్ని రివెంజ్ తీసుకున్నట్టు అనుకుంటున్నాడు. సో బండి వచ్చిందంటే అటువైపు చూసేలా ఉంటుంది. బ్రో, కాస్త వెయిట్ చేస్తారా, నా లవర్ని కలిసి వస్తాను. ఓకే. నార్మల్ గానే నాకు నటించడం రాదు, ఇప్పుడు ఏం చేస్తానో ఏంటో.